అనేవాడు. తర్వాత నాలుగో స్తంభం ఎన్టీఆర్ని కూడా కలిపి నాలుగు స్తంభాల ఆట అని చెప్పి అప్పట్లో కార్టూన్స్ వచ్చి, ఏంటది తెలుగుదేశంలో నాలుగు బృందాలు, ఎన్టీఆర్ గ్రూపు, దగ్గుబాటి గ్రూపు, చంద్రబాబు గ్రూపు, ఉపేంద్ర గ్రూపు, పర్వతనేని ఉపేంద్ర, పర్వతనేని ఉపేంద్ర జాతీయ రాజకీయ వ్యవహారాలు చూసేవాడు తెలుగుదేశం. ఇటు ఈయనేమో చంద్రబాబు వచ్చేటప్పటికి ఒకవైపు యాక్టివిటీ చూసుకొచ్చేవాడు. అంటే ఎన్టీఆర్ మీద అసంతృప్తితో ఉండేటువంటి తెలుగుదేశం నేతలందరికీ నాయకుడు చంద్రబాబు, ఎన్టీఆర్ని పొగిడేటువంటి నాయకులందరికీ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇట్లా నాలుగు గ్రూపులు ఉన్నాయి అప్పుడు. కాబట్టి మీ మధ్యనే నాలుగు స్పర్ధలు ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? గారి కృష్ణ ఉన్నాడు, ఆయన వ్యక్తిగత జీవితం, పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఏం బూతు పని చేయలేదే, ఎక్కడో ఏదన్నా ఏదో పని చేస్తే తప్పు, అది రెండో పెళ్లి వాళ్ళ ఆవిడ ఒప్పుకుంది నడిచిపోయింది, నడుస్తున్నది కదా, అట్లాంటప్పుడు ఎందుకు ఈ గొడవ అంతా? లేదు వాళ్ళు వాళ్ళు తేల్చుకోమని చెప్పు. అదే హరికృష్ణని మరి ఆ పెళ్లి తర్వాతనే కదా తన వెహికల్ కి డ్రైవర్ గా పెట్టుకు తీసుకెళ్ళింది ఎన్టీ రామారావు, మరి ఆయన అంగీకరించాడు కదా. అంటే ఎన్టీ రామారావు మంచోడే, హరికృష్ణ మంచోడే, ఇంటికి వచ్చి లేడీస్ చెడ్డోళ్ళు, మళ్ళీ ఇలా బిడ్డ వచ్చేటప్పటికి అవసరమైనప్పుడు మంచోడు, అవసరం లేనప్పుడు చెడ్డోడు, ఇది ఎక్కడ రాజకీయం? కానీ తారక రత్న మరణం అంటే ఒక రకంగా మరణానికి కారణం లోకేష్ అను, లోకేష్ పాదయాత్రను, లోకేష్ ఒక ఐరన్ లెగ్ అను కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఎంతవరకు కరెక్ట్? అది పచ్చి తప్పు అయ్యే. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినాయి, ప్రచారం చేయడానికి పనికి వస్తాయి. ఏది ఇక్కడ రెండు ఇన్సిడెంట్ జరిగినాయి అట్లాంటివి అయ్యి, దాంట్లో తెలుగుదేశం పార్టీ నిర్వహణ లోపం ఉంది, లేదంటే గనక ప్రచారం కోసం తీసుకొచ్చిన విజువలైజేషన్ కోసం మొబిలైజేషన్ గొడవ ఉంది అయ్యను. కానీ ఐరన్ హ్యాండ్ ఇప్పుడు ఇదివరకు రోజాని ఇట్లాగే.